ఆయన మంత్రిగా అడుగుపెట్టాడు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైపోయి మా బాస్ ని వెళ్లి కలుస్తున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముందు వ్యక్తిత్వం నిలుపుకో తోడేరు రెడ్డి అంటూ కాకానిని ఆయన ఎద్దేవా చేశారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎన్ఆర్ అండ్ బీపీటీకి కర్ణాటక తమిళనాడులో డిమాండ్ వచ్చి గవర్నమెంట్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర 17,510 రూపాయలు పుట్టి అదేదో పుట్టి 19,000, 20,000 కూడా వచ్చినాయి. చాలా సంతోషపడ్డాం. కానీ ఈ 1,010 నెల్లూరు జీలకర్ర 1,010 నెల్లూరు జీలకర్ర 14,000 పుట్టి కడుతున్నారు, 13,000 పుట్టి అడుగుతున్నారు. ఆయన మంత్రి గారు ఎవరి చేతనో చెప్పించాయంట. అసలు మంత్రి అయినాడంట ఆడు పుట్టి రేటు ఈయన పెంచినట్టు, పుట్టి రేటు ఈయన పెంచినట్టు. డిమాండ్ వచ్చింది, అది ప్రపంచ స్థాయిలో వచ్చిన కరువు కాటకాలు ప్లస్ యుద్ధాలు వరదలు. చైనా ఇండియాలో వరదలు, యూరోపియన్ కంట్రీస్లో కరువు, ఉక్రెయిన్ లాంటి హెవీ ప్రొడక్షన్ గోధుమలు ఉండే దాంట్లో యుద్ధము, ఇన్ని వస్తే ఏదో రేట్ వచ్చింది. నీ శక్తి ఉంటే ఈ 1,010 ప్లస్ జీలకర్ర మసూర, నెల్లూరు జీలకర్ర దాదాపు 1/3 జిల్లాలో మూడో వంతు వేశారు. 8 లక్షల ఎకరాలు వేసింటారు సుమారు వేశారు. 14,000 అడుగుతున్నారు, ఎకరాకి పెట్టుబడి 35,000 వెళ్ళిపోయింది. మా టైంలో 20,000 ఉండింది. నిన్న అసెంబ్లీ సాక్షిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ మంత్రి కాకాని ఆయన తోడేరు రెడ్డి గారు ఇద్దరు చెప్పారు. అంటే 25% పెట్టుబడి తగ్గిపోయిందంట, 25% దిగుబడి పెరిగిపోయిందంట. అది ఎట్ట పెరిగిందో మాకు అర్థం కావటంలా. పెట్టుబడి తగ్గిపోయిందంట, దిగుబడి పెరిగిపోయిందంట. నేను చెప్తుండా 35,000 తక్కువ ఎకరాకి ఎవరైనా పెట్టుబడి పెట్టి పండించిన వాళ్ళు ఎవరినో చెప్పమని ఆయన కాకాన్ని. నువ్వు పెట్టుబడి దిగుబడి పెరిగేదానికి భూసార పరీక్షలు 4 ఏళ్ళు చేయలే. మొన్న జగన్మోహన్ రెడ్డి నేను భూసార పరీక్షలు ఆర్డర్ ఇచ్చానని చెప్పి 4 ఏళ్ళ తర్వాత ఏంది ఆయన భూసార పరీక్షలు ఎందుకు చేయలేదు, ఎందుకు ఆపేశారు, ఎందుకు భూసార పరీక్షల ఫలితాలు చూసి మైక్రోన్యూట్రియంట్స్ ఫ్రీగా ఇచ్చేది ఆపేశారు. జిప్సం, జింక్, బోరాన్ మేము ఇచ్చాం, ఉచితంగా ఇచ్చేసాము లాస్ట్ 2 ఇయర్స్. అంతకుముందు 50% సబ్సిడీ ఉండింది, మీరు ఎందుకు ఆపేశారు, సమాధానం చెప్పండి. సరే ఇప్పుడు నేనేమంటానంటే, మా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ రైతులు వచ్చి ఉన్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? 142,000 టన్నులు నెల్లూరు జిల్లాలో కొంటాము అని చెప్పి 142,000 టన్నులు, అది తక్కువ టార్గెట్. సుమారు 18,00,000 టన్నులు నెల్లూరు జిల్లాలో దిగుబడి వస్తుంది. 142,000 టన్నులు అన్నావు. ఈ రోజుకి వెబ్సైట్ ప్రారంభం కాల, గింజ కొనలే వెబ్సైట్ ప్రారంభం కాల. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.